ఎంతమంది ఇంకా లెట్స్ నో అంటూ కాంటాక్ట్ మీ. కాంటాక్ట్ మీ డివిజన్ టోటల్లీ నేను ట్విట్టర్లోనే చేసేస్తాను. ట్విట్టర్లో కాంటాక్ట్ మీకి సంబంధించిన కంటెంట్ మొత్తాన్ని ట్విట్టర్లో ప్లేస్ చేస్తాను. లెట్స్ టేక్ ఫస్ట్ వన్ ఫామ్. లేదు లేదు ఫర్ ఈమెయిల్ బిఫోర్ దాట్ ఒక రెండు డివిజన్స్ తీసుకుంటాను. దట్ ఈస్ లెఫ్ట్ క్లాస్ నేమ్ లెఫ్ట్ అండ్ క్లాస్ నేమ్ రైట్. లెఫ్ట్ అండ్ రైట్ అనే రెండు డివిజన్స్ తీసుకున్నాను ఇన్సైడ్ ది ఫుటర్. ఈ లెఫ్ట్ సైడ్ డివిజన్స్ లో నేనేం చేస్తానంటే కంటెంట్ ని ఇందులో ప్లేస్ చేస్తాను, లైక్ మన యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అండ్ అవర్ అడ్రస్, వీటిని అక్కడ మెన్షన్ చేస్తాను. అండ్ రైట్ సైడ్ లో మనల్ని కాంటాక్ట్ చేయడం కోసం సమ్ ఈమెయిల్ ఫార్మ్స్ ని అంటే ఇన్పుట్ ఫార్మ్స్ ని అందులో ఇన్సర్ట్ చేస్తాం ఇన్సైడ్ దిస్ రైట్. సో ఫస్ట్ ఇందులో మన యొక్క యూజర్ కి సంబంధించిన డీటెయిల్స్ ని ఫిల్ చేద్దాం, సెట్ చేద్దాం. లైక్ ఫస్ట్ కాంటాక్ట్ మీ అనే హెడింగ్ H1. ఇందులో ఉన్న H1 కి నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ లో మన యొక్క నేమ్ ఫస్ట్ అవర్ నేమ్, వీటిని నేను H2 ట్యాగ్స్ లో మెన్షన్ చేస్తాను. లైక్ నెక్స్ట్ అనదర్ H2 లో మా యొక్క మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ సేమ్ దట్ గోస్ టు H2. బెటర్ ఐ థింక్ మనం వీటిని స్పాన్ లో మెన్షన్ చేయడం బాగుంది, ఎందుకంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ లాగా వర్క్ అవుతాయి కాబట్టి. ఇందులో మన యొక్క మెయిల్, సో మెయిల్
ఇవన్నీ మనకు రైట్ సైడ్ ఎలిమెంట్స్ లో ఉంటాయి, ఐ మీన్ రైట్ సైడ్ డివిజన్ లో ఉంటాయి, లెఫ్ట్ సైడ్ డివిజన్ లో ఉంటాయి. లెట్స్ మూవ్ ఆన్ టు రైట్ సైడ్ డివిజన్. ఈ యొక్క రైట్ సైడ్ డివిజన్ లోపల మనము కంటెంట్ యాడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఫుటర్ ని ఇంకొక ఐడిని క్రియేట్ చేస్తాం. పేరెంట్స్ కోడ్ ని ఈ యొక్క ఆర్టికల్ తో అప్లై చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం, బ్లూ. అండ్ వ్యూ పోర్ట్ మనకు 1000. ఈ యొక్క పొజిషన్ మనకి ఎక్కడ ఉండాలంటే బాటమ్ లో ఉండాలి. సో పొజిషన్ ఫిక్స్డ్ ఆన్ బాటమ్, నాట్ ఫిక్స్డ్ స్టిక్కీ. స్టిక్కీ బాటమ్ రకం జీరో. బాటమ్ జీరో స్టిక్కీ పొజిషన్ ఇవ్వడం వల్ల మనకు బాటమ్ కి సెట్ అయిపోయింది. ఎవరైనా కావాలంటే దీన్ని రిలేటివ్ లో ఫిక్స్ చేస్తూ సెట్ చేస్తే మేబీ కంటెంట్ రైట్ మనము ఈ యొక్క డివిజన్ కి సమ్ అదర్ ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని సెట్ చేద్దాం. పొజిషన్ రిలేటివ్ నెక్స్ట్. సో టెక్స్ట్ అలైన్ సెంటర్ అవసరం లేదు. లెఫ్ట్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ మన యొక్క నేమ్స్ అండ్ ఇవి ఉన్నాయి కాబట్టి వీటిని డిస్ప్లే ఫ్లెక్స్ చేద్దాం. లెఫ్ట్ అండ్ రైట్ డివిజన్స్ ని సమ్ వన్ కంటైనర్ లో ప్లేస్ చేస్తాం. దట్ ఈస్ నేమింగ్ ఈ యొక్క లెఫ్ట్ డివిజన్ లో
బోత్ ఎలిమెంట్స్ ఉన్నాయి. బిఫోర్ దాట్ ఒక ఫోటర్, సో ఫోటర్ కి డిస్ప్లే ఫ్లక్స్ యూస్ చేద్దాం. డిస్ప్లే ఫ్లక్స్ యూస్ చేయడం వల్ల ఎలిమెంట్స్ సైడ్ బై సైడ్ ప్లేస్ అవుతాయి. డాట్ ఫోటర్ క్లాస్ డిస్ప్లే ఫ్లక్స్. ఫ్లెక్స్ అండ్ ఫ్లెక్స్ ర్యామ్, ఫ్లెక్స్ ర్యామ్ ఇప్పుడు ఇక లెఫ్ట్ డివిజన్ తీసుకుంది. లెఫ్ట్ లో డిస్ప్లే డిస్ప్లే గ్రిడ్ ఇవ్వడం వల్ల అన్ని ఎలిమెంట్స్ లైన్ బై లైన్ సెట్ అయ్యాయి. అండ్ లెట్స్ యూస్ సమ్ మార్జిన్ టాప్ టెన్ పిక్సెల్స్ కాంటాక్ట్ మీలో మనకు లెఫ్ట్ సైడ్ పార్ట్ వర్క్ ఫినిష్ అయింది. ప్లస్ మౌంట్ రైట్ సైడ్, సో రైట్ సైడ్ లో మనకు ఇన్పుట్ ఫార్మ్స్ సంబంధించిన కంటెంట్ ని యాడ్ చేయాలి. So let's take first of all form. The form so let's follow on label. Label for name. నేమ్ అనే ఒక లేబుల్ తీసుకున్నాం. అనదర్ ఇన్పుట్, ఇన్పుట్ ఫర్ దిస్ లేబుల్ టైప్ టెక్స్ట్ ఐడి నేమ్. ఐడి ఈస్ అండ్ నేమ్ ప్లేస్ లో నేను చేస్తుంది సేమ్ ఇలాంటి ఇన్పుట్స్ ఇన్పుట్ అండ్ లేబుల్ తీసుకొని మూడు తీసుకున్నాను. వన్ ఈస్ ఫర్ ఈమెయిల్ మెయిల్ ఐడి ప్లస్ మెయిల్. నెక్స్ట్ కంటెంట్ ఈ కంటెంట్ లో మనము ఈ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసిన పర్సన్ కి ఏమని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నామో ఆ కంటెంట్ ని ఈ యొక్క టెక్స్ట్ ఇన్పుట్ ఫామ్ లో ఫిల్ చేస్తారు. ఒక
కంటెంట్ సో మనకి ఇక్కడ ఫార్మ్స్ ఇవన్నీ సెట్ అయిపోయాయి, బట్ పొజిషన్ అన్నది ఇక్కడ ఉంది. సో వీటి పొజిషన్ ఇప్పుడు చేంజ్ చేద్దాం. అండ్ ఆల్సో ఐఎమ్ యూజింగ్ బ్రేక్ ట్యాగ్. రైట్ సైడ్ డివిజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఫ్లోటర్లో ఫ్లెక్స్ ఇచ్చాను కాబట్టి జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ ఈ రెండు ఎలిమెంట్స్కి సమ్ డిస్టెన్స్ మిడిల్లో ఉంటుంది. అండ్ వీటికి సమ్ మార్జిన్ రైట్. సో మార్జిన్ రైట్ ఎస్పెక్ సమ్ 10 రెండ్స్ రైట్ సైడ్ నుంచి సమ్ 10 రెండ్స్ ఒక డిస్టెన్స్ మనకి రిమూవ్ అయింది. నెక్స్ట్ లేబుల్స్ ని mail and types. Yes. Next video, again, let's take this inputs. So right side, you can close input manku. సమ్ విడ్త్ ని ఇంక్రీజ్ చేద్దాం. చూడడానికి కొంచెం బాగుంది. నెక్స్ట్ వీటికి బాటమ్ మార్జిన్ తీసుకుందాం. మార్జిన్ బాటమ్ సో మార్జిన్ బాటమ్ బెస్ట్
and Texas. And how it going, Keshav? Hi, firings. Students. Next, border rates. Border radius, let's take 10 pixels. Border radius. And border border bottom and border bottom అంటే మనకి ఇది వస్తుంది. Border bottom కి let's take 4 pixels తీసుకుందాం. Width after మీకు కలర్ సెట్ చేయండి బోర్డర్ కి. Let's take ఏ కలర్ సెట్ చేద్దాం? Solid app for this one. Solid app for this one. Solid app for this one. కావాలంటే 5 pixels set చేద్దాం. ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుంది కదా aqua color. ఈ aqua color ప్లస్ ఐ థింక్ బ్లాక్ అయితేనే బాగుంటుంది. మనకు బోర్డర్ బాటమ్ ఇవ్వడం వల్ల బోర్డర్ బాటమ్ మాత్రమే మనకు ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫైనల్ సబ్మిట్ ఉండాలి మనకు బటన్. స్టేట్ బటన్ ఇన్పుట్ టైప్ ఇన్పుట్ type equals to submit. Submit ID also will submit. Okay, break that. Here submit button key one style in the with the ID. Content so content key and also submit key styling with them. So dot first of all content, sorry ID kada man content isindi ID content ID manaku endulo undi right side. So right division lo undi kabatti right content. Content key height search section height less take higher ends next x submit input button key now sexually. Submit button. Right.
అండ్ హాష్ సబ్మిట్ ఎవ్రీథింగ్ విత్ విత్ మనకు డిఫాల్ట్ ఎంత తీసుకోండి 10 times ఇన్పుట్స్కి 20 times స్టేట్ 5 times నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేద్దాం. బోర్డర్ 2 pixels సాలిడ్ గ్రే. సాలిడ్ బాటమ్ లో ఉన్న ఆ యొక్క బోర్డర్ ని నేను టోటల్ బోర్డర్ కింద కన్సిడర్ చేస్తాను. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ అవసరం లేదు ఇందులో. ఎక్స్పర్ట్ ట్రాన్స్ఫార్మ్ అనేసి ఉంటుంది ఇందులో. అప్పర్ కేస్ ఎంత ఇచ్చామంటే బటన్ లోపల ఉన్న టెక్స్ట్ మొత్తం స్మాల్ లెటర్స్ వచ్చిన అప్పర్ ఐ మీన్ అప్పర్ కేస్ లోనే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ లెట్స్ టేక్ బటన్ కి ప్రెజెంట్ ఎస్ పాయింటర్, కర్సర్ అనేది పాయింటర్ లోకి సెట్ షిఫ్ట్ అవ్వాలి. ఇప్పుడు పాయింటర్ లోకి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ దీనికి హోవరింగ్ ఇద్దాం. ఓవర్ చేసినప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ కలర్ అనేది ఆక్వాలోకి చేంజ్ అవ్వాలి. అవద్దు గ్రే కలర్ లో చేంజ్ అవ్వాలి. అండ్ టెక్స్ట్ కలర్ మనకు ఆక్వా అండ్ ఆల్సో సేమ్ బోర్డర్ మనకు గ్రే కలర్ ప్లస్ లో ఆక్వా కలర్. మనకి ఇలా వస్తుంది. అండ్ దీని యొక్క ట్రాన్సాక్షన్ స్మూత్ చేద్దాం. ట్రాన్సిషన్ .3 seconds కొంచెం స్మూత్ గా ఉంది ట్రాన్సిషన్. ఇంకా నెక్స్ట్ మనము ఈ యొక్క డివిజన్ ని ఫినిష్ చేస్తాం. అండ్ ఈ యొక్క మై వర్క్స్ లో సమ్ ఇష్యూ వచ్చింది.
100 view port type కనిపిస్తే ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఇంతకుముందు మనం ఇచ్చిన ఫోటో ఓపెన్ సో ఇంతకు నుంచి మనం చేయాల్సింది ఏంటి, సో వీటిలో నేమ్స్ ఇవి కొంచెం డిస్టెన్స్ అనేది మారిపోయాయి. లెఫ్ట్ సైడ్ డిస్ప్లే క్రిటి కాకుండా రిఫ్లెక్స్ అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ ఇప్పుడు మనకు ఇవన్నీ సెట్ అయిపోయి. నెక్స్ట్ వీటికి కంటెంట్ లోపల ఉన్న స్కాన్ ఎలిమెంట్స్ కి సమ్ మార్జిన్ ఇద్దాం. స్పాన్ ఎలిమెంట్స్ మనకు మార్జిన్ మార్జిన్ బాటమ్ టెన్ పిక్సెల్స్ మనకి 10 pixels ఆఫ్ మార్జిన్ బాటమ్ అనేది సెట్ అయిపోయింది. So that's it about portfolio. దీని వీటికి మనం యాంకర్ ట్యాగ్స్ కి ఈ యొక్క ఐడిస్ ని పాస్ చేసేద్దాం. సో ఫుటర్ కి మనకు ఐడి కాంటాక్ట్ కాబట్టి ఇందులో దాన్ని ప్రెస్ చేద్దాం.
హలో 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 ఫర్ నౌ మనం మన పోర్ట్ఫోలియోని కంప్లీట్ చేస్తాం టోటల్లీ. సో మనం రేపటి క్లాస్లో దీన్ని డైనమిక్గా ఎలా క్రియేట్ చేస్తామో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఈ యొక్క వెబ్సైట్ని రెస్పాన్సివ్ వెబ్సైట్ కింద కన్వర్ట్ చేయాలి. సో టుమారో క్లాస్ అలా చేసేటప్పుడు మనకు సమ్ సింటాక్స్ సమ్ ట్యాగ్స్ అనేవి మార్చాల్సి వస్తుంది. అవి ఎక్కడ ఎలా మార్చుతామన్నది రేపటి సెక్షన్లో చూద్దాం. రైట్, నేను మీ అందరికీ అటెండెన్స్ ఇప్పుడు సెండ్